సీనియర్ నటులు చలపతి రావు గారు గుండెపోటుతో మరణించడం టాలీవుడ్లో ఒక పెద్ద విషాదం నెలకొంది. అయితే ఆయనతో చేసినటువంటి దర్శక నిర్మాతలు చాలామంది ఉన్నారు. వారిలో ముఖ్యులు ఎవరంటే కే అచ్చి రెడ్డి గారు. వారి సినిమా ఘటోత్కచుడు లాంటి సినిమాలో ఒక మంచి పాత్ర కూడా ఆయనకి ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం అచ్చి రెడ్డి గారు ఉన్నారు అడిగి తెలుస్తుంది సార్. యశ్వీ కృష్ణ మన చలపతి రావు గారితో ఉన్నటువంటి రిలేషన్ మీకు ఎలా ఉంటుంది సార్? ఆయన చాలా చాలా ఒక మంచి వ్యక్తి అండి. నటుడిగా తెలుగు ప్రేక్షకులందరికీ కూడా తెలుసు చలపతి రావు గారు అంటే ఎన్టీ రామారావు గారితో ఎన్నో సినిమాల్లో విలన్ పాత్రలు చేసి ఒక క్వాలిటీ ఆర్టిస్ట్గా అందరూ గుర్తిస్తారు. అంత సీనియారిటీ ఉండి 1000 సినిమాల పైగా నటించి ఇప్పటికీ నటిస్తూ ఉన్నటువంటి ఆర్టిస్ట్ ఆయన. ఇప్పుడు మా సినిమాల్లో నటించినప్పుడు కూడా ఇప్పుడు కూడా ఒక ఆర్టిస్ట్ లాగా మాకంటే చాలా సీనియర్ ఆయన. సీనియర్ అయినప్పటికీ కూడా ఆ సీనియర్ని అనే ఇగో ఇప్పుడు కూడా ప్రదర్శించేవాడు కదా. చాలా ఫ్రెండ్లీగా చాలా క్లోజ్గా ఆప్యాయంగా ఉండేవాడు ఆయన. ఆయన సెట్లో నటిస్తున్నప్పటికీ లేదంటే బయట ఏదైనా వ్యక్తిగతంగా ఏదైనా ఫంక్షన్స్లో కలిసినప్పటికీ కూడా ఆయన మాట్లాడే విధానం కానీ చూపించే ఆప్యాయత కానీ చాలా చాలా బాగుండేది. ఎందుకంటే చలపతి రావు గారు ఎక్కడన్నా దూరంగా ఆయన కనపడగానే మాకు ముఖంలో నవ్వు వచ్చేది. అంటే అంత ఇష్టంగా ఆయన రిసీవ్ చేసుకునేవాళ్ళం, ఆయన అలా రిసీవ్ చేసుకునేవాడు. అలాగా ఇండస్ట్రీలో అందరితోటి కూడా హీరోలు ఆర్టిస్టులు అనే కాదు చిన్న చిన్న టెక్నీషియన్స్ లైట్ బాయ్స్ జూనియర్ ఆర్టిస్టులు అందరితో కూడా చాలా ఫ్రెండ్లీగా పిలిచేవారు, భుజం తట్టి వాళ్ళందరినీ అభినందించేవాడు. అలాంటి మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి చలపతి రావు గారు ఇవాళ సడన్గా లేరు అంటే డెఫినెట్గా తెలుగు పరిశ్రమకు పెద్ద షాక్. అది ఆ షాక్ గురించి అందరూ తేరుకుని ఆయనకు మంచి జరగాలని బాగుంది. రీసెంట్గా కలవలేదు కానీ ఒక 1 ఇయర్ బ్యాక్ కలిసాం. అప్పుడు కూడా బాగున్నారు, ఉత్సాహంగా ఉన్నారు. ఆరోగ్యం ఎలా ఉందంటే మనకేంటండి రెడ్డి గారు, మనకేం బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, బ్రహ్మాండంగా ఉన్నాం అని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు ఆయన. సో ఇందుకే హెల్త్ విషయంలో తన ఆహార విషయంలో అన్నీ కూడా చాలా డిసిప్లిన్గా ఉండేవాడు ఆయన. అంత క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తి సడన్గా పోవడం అనేది షాక్ డెఫినెట్గా. ఘటోత్కచుడులో ఒక మెయిన్ విలన్గా చేశారు. ఆయనతో ఆర్టిస్ట్గా చాలా చాలా మంచి అనుభవం ఉంది. ఆర్టిస్ట్గా కంటే కూడా నేను మెయిన్ పర్సనల్గా వ్యక్తిగతంగా ఆయనలో ఉండేటువంటి ఆ స్నేహ స్వభావానికి నేను ముచ్చటపడేవాడిని. అంత మంచి వ్యక్తిని కోల్పోయాం, ఒక ఫ్రెండ్ని కోల్పోయిన ఫీలింగ్ వస్తుంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. ఇది ఒక మంచి వ్యక్తి, ఆయన నటుడే కాదు తమతో ఎప్పుడు కూడా సన్నిహితంగా ఉండి తమ యొక్క యోగక్షేమాలు కూడా తెలుసుకుంటూ ఉండేవాడు. అలాంటి వ్యక్తి మరణించడం నిజంగా తమకు మాత్రం తీరని దుఃఖం కూడా కలిగిస్తుందని కూడా చెప్తున్నారు. దాదాపు 1 ఇయర్ నుంచి ఆయన కలవలేదు కానీ ఎప్పుడు కలిసినా కూడా ఆయన చాలా యాక్టివ్గా ఉండేవారు, ఫుడ్ పరంగా మాత్రం చాలా కేర్గా ఉండేవాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు మరణించడం మాత్రం మాకు చాలా విషాదంగా ఉందని కూడా చెప్తున్నారు. ఆయన సన్నిహితులు అందరూ కూడా ఇదే చెప్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. కెమెరామెన్ రాజుతో వెంకట్ 10 టీవీ.